హాయ్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నేను మీ జాన్ రెడ్డి తీగల. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో డిఎస్పీ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభోదయం. ఈ రోజు తెలంగాణలో మాత్రం బ్రేకింగ్ న్యూస్ చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం తన జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంది. ప్రభుత్వం ఇంతకు ముందే ఆగస్టులోనే చెప్పింది, ప్రతి సంవత్సరం 2 సార్లు తెలంగాణలో టెట్ నిర్వహిస్తామని. ఈసారి టెట్ నవంబర్ లో నోటిఫికేషన్ ఇచ్చి జనవరిలో ఎగ్జామ్ నిర్వహిస్తామని, ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్లో ఎగ్జామ్ నిర్వహించి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ 12 వరకు పాఠశాలకు పంపించే ప్రయత్నంతో ఒక జాబ్ క్యాలెండర్ ని ఫాలో అవుతున్నామని ఈ ప్రభుత్వం ప్రకటించిన అంశం మీ అందరికీ తెలిసింది. అయినా కొంతమంది మీనమీషాలు లెక్కించారు, వస్తుందా రాదు, పేపర్లో వచ్చే వార్తలు, టెట్ నోటిఫికేషన్ నవంబర్ వచ్చింది ఇంకా ఎప్పుడు వస్తుందని రకరకాల ఆలోచనలో ఉన్న అందరి అభ్యర్థులకు సమాధానంగా ఈరోజు టెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఎప్పుడైతే ఈ టెట్ నోటిఫికేషన్ వచ్చిందో అభ్యర్థుల్లో ఆందోళన స్టార్ట్ అయింది. ఎలాగైనా ఈసారి టెట్ లో గరిష్ట మార్కులు తెచ్చుకోవాలి, రేపు ఫిబ్రవరి డిఎస్సిలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు పాఠశాలకు వెళ్లాలనే తపన, కుతూహలం, ఆసక్తి, అభిలాష అభ్యర్థుల్లో కనపడుతూ ఉంది. మరి మీరు లక్ష్య మార్గం చేరేందుకే మేము ఎప్పుడు మీ వెంట ఉండి ఒక గైడ్గా, ఒక మెంటర్గా మీకు తోడ్పాటు అందిస్తూనే ఉన్నాం. 2024 డిఎస్సిలో అనేక మంది అభ్యర్థులకు, వేలాది మంది అభ్యర్థులకు గైడెన్స్ ఇచ్చి వారు పాఠశాలకు వెళ్ళడంలో మేము కూడా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అంశం మీ అందరికీ తెలిసిందే. మరి మన ఛానల్ని తొలిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు తెలియజేయండి. మరి ఈ యొక్క వీడియోలో టెట్ నోటిఫికేషన్ మీద మాట్లాడిన తర్వాత టెట్ లో ఎలా గట్టెక్కాలి, టెట్ లో ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళు డిఎస్సికి నేరుగా ప్రిపరేషన్ కొనసాగించాలి, లేదా టెట్ లో మార్కులు తక్కువ ఉన్న వాళ్ళు ఈ యొక్క 2 నెలల కాలాన్ని, 60 రోజుల సమయాన్ని టెట్కి ఎలా వినియోగించుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ ఇంకొక అంశం కూడా మీతో నేను డిస్కస్ చేయాలి. చాలా సందర్భంలో మీకు చెప్పాను, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఇబ్బంది పడతారు, నోటిఫికేషన్ కన్నా ముందే ప్రిపరేషన్లో కొనసాగండి, నోటిఫికేషన్ తప్పనిసరిగా వస్తుంది అని చెప్పి అనేక సందర్భంలో మీకు చెప్పినటువంటి అంశం మీ అందరికీ తెలుసు. మరి ఇక్కడ ఈరోజు ప్రధానంగా ఈనాడు వార్తాపత్రికలో వీళ్ళు ఏమిచ్చారు మీ అందరికీ తెలుసు. నేడే టెట్ నోటిఫికేషన్, జనవరిలో ఆన్లైన్ విధానంలో పరీక్షలు, ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ సోమవారం జారీ కానుంది. పాఠశాల విద్యాశాఖ అందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏటా 2 సార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొంది. ఈ సంవత్సరం మే 20వ తేదీ నుండి జూన్ 2 వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసింది. 2వ టెట్కు నవంబర్లో నోటిఫికేషన్ జారీ చేసి జనవరిలో పరీక్షలు జరుపుతామని గత ఆగస్టు జాబ్ క్యాలెండర్ విడుదల సమయంలో ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో సోమవారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. జనవరిలో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. గతంలో మే నెలలో నిర్వహించిన పరీక్షకు సుమారు 2.35 లక్షల మంది రాశారు. వారిలో 1.09 లక్షల మంది పాస్ అయ్యారు. ఈసారి కూడా డిఎస్సి కూడా పూర్తయినందున పరీక్ష రాసే వారి సంఖ్య స్వల్పంగా తగ్గవచ్చని భావిస్తున్నారు. ఆన్లైన్ పరీక్షల మీద కనీసం వారం 10 రోజుల పాటు స్లాట్ దొరకవలసి ఉంటుంది. అందువల్ల సంక్రాంతి లోప ఆ తర్వాత అన్నది ఇప్పుడు చెప్పలేమని ఓ అధికారి వ్యాఖ్యానించారు. టెట్ పేపర్1కు డిఈడి, పేపర్2కు బిఈడి పూర్తి చేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందేందుకు టెట్ అర్హత ఉండాలని చెబుతున్నంతో వేలాది మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరు కానున్నారు. టెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 9 సార్లు పరీక్ష నిర్వహించగా జనవరిలో 10వ సారి జరగనుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత మే పరీక్షతో కలుపుకొని 6 సార్లు పరీక్షలు జరిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 లోపే 2వ సారి టెట్ నిర్వహించడం విశేషం అని చెప్పి ఈనాడు వాళ్ళు ఇక్కడ వార్తని బేరంశంగా మెయిన్ పేజీలోనే ఇవ్వడం జరిగింది. రైట్, ఏది ఏమైనా ఒక అంశం మీద మీకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ప్రభుత్వం అధికారికంగా అఫీషియల్ గా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో టెట్ డిఎస్సి ఉంది కాబట్టి తప్పనిసరిగా టెట్ జరుగుతుంది, డిఎస్సి జరుగుతుంది. పోస్టులు ఎన్ని ఉంటాయనేది మన క్లారిటీ లేకున్నా కానీ ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్, ఆ తర్వాత ఏప్రిల్లో ఎగ్జామ్ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎవరైతే మొన్న జాబ్ మిస్ అయిందో ఈ రోజు నుంచి అయినా కనీసం ప్రిపరేషన్ని మీరు కొనసాగిస్తే తప్పనిసరిగా 2025 జూన్ వరకు మీరు స్కూల్కి వెళ్తారు, మీ లక్ష్యాన్ని మీరు చేరుకున్న వాళ్ళు అవుతారు. ఇక ఇప్పుడు కూడా మేము చేరుకోలేము అంటే మేమి చెప్పలేము. రైట్, ఇక టెట్ పేపర్ వన్ టెట్ అనేది డిఈడి వాళ్లకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఎవరైతే ఎగ్జిటి ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో అందరూ ఇప్పుడు ఈ 60 రోజులు టెట్ కోసమే కేటాయించండి. ఎందుకు అంటే 95% సిలబస్ టెట్కు, ఎగ్జిటికి పేపర్ 1, ఎగ్జిటికి సేమ్ సిలబస్ కాబట్టి
టెట్లో వచ్చిన ప్రతి మార్పు మీ జీవితాన్ని తారుమారు చేస్తుంది. కాబట్టి టెట్టు అనేది ఇక్కడ తెలంగాణలో ఎలిజిబుల్ టెస్ట్ కాదు, ఇది ఎంపిక పరీక్షలో ఈ 20% వెయిటేజ్ ఉన్న అంశాన్ని అభ్యర్థులు ఎవరూ మర్చిపోవద్దు. ఇది అర్హత పరీక్షగా భావించవద్దు. అర్హత అంటే అందరికీ వస్తుంది. 60 మార్కులు ఎస్సీ ఎస్టీ సోదరులకు, 75 మార్కులు బీసీ సోదరులకు, 90 మార్కులు ఓసీ వాళ్ళకు వస్తే క్వాలిఫైడ్. మరి క్వాలిఫైడ్ తోనే జాబ్ వస్తుందా అంటే డిఎస్సిలో 20% వెయిటేజ్ అనేది ఉంది. కాబట్టి ఎన్ని మార్కులు ఎంత ఎక్కువ తెచ్చుకుంటే మనం అంత గమ్యస్థానంలో ముందుంటామనే అంశాన్ని మీరు మర్చిపోవద్దు. కాబట్టి ఇక పేపర్ 1 HET కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ప్రత్యామ్నాయం లేదు, సెకండ్ ఆలోచన కూడా లేదు. నేరుగా టెట్ ప్లస్ డిఎస్సికి మీరు అప్ టు ఏప్రిల్ వరకు కంటిన్యూ కావాల్సిందే. ఇక రెండో అంశం ఏంటి అంటే పేపర్ 2. ఈ యొక్క పేపర్ 2లో మనకు సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ పేపర్ ఉంటుంది, అదే విధంగా ఈ యొక్క సోషల్ పేపర్ ఉంటుంది. సైన్స్ మ్యాథ్స్ పేపర్ వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది ఏంటి అంటే ప్రధానంగా బయోసైన్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ చేత వారి స్కోర్ తగ్గుతుంది. అయితే ఈసారి టెట్లో లాస్ట్ ఇయర్ టెట్లానే ఉంటుంది, పెద్ద మార్పులు అనేవి ఉండకపోవచ్చు అనేది విశ్వసనీయ సమాచారం. కాబట్టి బయోసైన్స్ మిత్రులు ఎవరైనా కూడా కనీసం 100 మార్కులు పేపర్ 2లో వచ్చే విధంగా చూసుకోండి. 100 కన్నా తక్కువ ఉంటే రేపు డిఎస్సిలో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ మ్యాథ్స్ 30 మార్కుల్లో 6 మార్కులు మెథడాలజీ ఈజీగానే ఉంటుంది, 24 మార్కులే మిమ్మల్ని కఠినంగా పెడతాయి. 24లో మీకు 6 నుంచి 7 మార్కులు వచ్చిన మిగిలినటువంటి సబ్జెక్టులు మీ సైన్స్ కంటెంట్ తెలుగు ఇంగ్లీషు సిడిపి స్టేల్ డెవలప్మెంట్ పెడగాజీ మీద ఫోకస్ చేసి కనీసం ఒక 100+ స్కోర్ వచ్చే విధంగా ఈ 60 రోజుల ప్రణాళిక స్టార్ట్ చేయండి. ఎందుకంటే రేపు టీజీటీ గురుకులాల్లో మోడల్ స్కూల్ గురుకులాల్లో మీ టెట్ మార్కులు కీలకం. కాబట్టి దయచేసి 100 మార్క్స్ ఉంటే మీరు మంచి మార్క్సే అంటాం. అదేవిధంగా సోషల్ వాళ్ళు, ఇక సోషల్ వాళ్లకు కంటెంట్ మెథడాలజీ టెట్లో అదే ఉంది, డిఎస్సిలో అదే ఉంది. కాబట్టి వేరేది లేదు. మీకు అడిషనల్గా మీరు చదివేది ఏంటంటే సైకాలజీ డిఎస్సిలో కూడా ఎక్కడ వస్తుంది. కాబట్టి తెలుగు ఇంగ్లీష్ మాత్రమే అడిషనల్గా మీరు ఇక్కడ టెట్లో నేర్చుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా 100 లోపు స్కోర్ ఎవరికైనా ఉంటే, రిజర్వేషన్తో సంబంధం లేకుండా 100 స్కోర్ బిలో ఎవరికైనా ఉంటే నేరుగా మీరు టెట్కే 60 రోజులు కేటాయించండి. ఈ టెట్ సర్వే సమయంలో మీరు కంటెంట్ సైకాలజీ రేపు డిఎస్సి కూడా మెథడాలజీ యూజ్ అవుతుంది. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ముందుగా మీరు ఆ పని చేయండి. ఇంకా ఎవరైనా బేసిక్ లేవు మీకు కోచింగ్ పోవాలనుకుంటే వెళ్ళండి. ఆఫ్లైన్ కోచింగ్ పోయే అవకాశం ఎంతమందికి ఉన్నా వెళ్ళండి. రోజు 12 గంటలు కష్టపడండి. ఖచ్చితంగా స్కూల్ పుస్తకాలు దగ్గర పెట్టుకోండి. కంటెంట్కు మెథడాలజీకి స్కూల్ పుస్తకాలు, అకాడమీ పుస్తకాలు తప్ప వేరే పుస్తకాలు ప్రామాణికం కానే కాదు. లాస్ట్ ఇయర్ టెట్ ఎక్కడ చూసుకున్నా ఎగ్జామినర్ చాలా సందర్భంలో 8th క్లాస్ 9th క్లాస్ దాటిపోకుండానే కంటెంట్ ఇచ్చాడు. కాబట్టి ఆ పుస్తకాలు తెలుగుకి 6th to 10th క్లాస్ ఎవరు పేపర్ 2, 3rd నుంచి 10th క్లాస్ పేపర్ 1 టెక్స్ట్ బుక్ దాటి ఒక్క బిట్టు పోదు. మీకు టెక్స్ట్ బుక్లో ఏముందో, టెక్స్ట్ బుక్లో ఏ కవి ఉన్నాడో వాళ్ళ గురించే వస్తా తప్ప బయటి కవుల గురించి, సాహిత్య బుక్లో లేని సాహిత్య ప్రక్రియల గురించి ఎక్కడా రాదు. ఇంగ్లీష్ మాత్రమే జనరల్గా ఇస్తున్నాడు. మిగిలిన సబ్జెక్టులు అన్నీ కూడా మనం ప్రీవియస్ చూస్తే స్కూల్ బుక్స్ వేరే ప్రత్యామ్నాయం లేకుండా ఇస్తున్నాడు. మీరు దయచేసి ఎవరైనా కూడా పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ చదివే వాళ్ళు తెలుగు 6 నుంచి 10 టెస్ట్ బుక్లు, 3rd నుంచి 10th పేపర్ 1 వాళ్ళు, కంటెంట్కు పేపర్ 2 వాళ్ళు 6, 7, 8 కనీసం, అదే పేపర్ 1 వాళ్ళు 3rd to 8th క్లాస్ పుస్తకాలు క్షుణ్ణంగా చదవండి. లింకు టాపిక్ 9th 10th లో ఉన్నా కానీ లాస్ట్ ఇయర్ పెద్దగా ఇంటర్మీడియట్ స్థాయికి ఎక్కడా వెళ్ళలేదు, 10th క్లాస్ లోపే ఇచ్చాడు, అందుకే టెట్లో మంచి స్కోర్ వచ్చింది. కాబట్టి పాఠ్య పుస్తకాలు దగ్గర పెట్టుకొని, ప్రీవియస్ పేపర్లు దగ్గర పెట్టుకొని ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్లను చూస్తూ మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. మరి టెట్లో గట్టెక్కడం కోసం ఆల్రెడీ HET టెట్ ప్లస్ HET 90 డేస్ ప్లాన్ అద్భుతంగా రన్ అవుతుంది. టెట్లో 140+ స్కోర్ తెచ్చే విధంగా ఆ ప్లాన్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. పేపర్ 2 వాళ్ళు కూడా చాలామంది బీఈడీ సోదరులు అడిగారు, సార్ మాకు కూడా ప్లాన్ ఏంటి. పేపర్ 2 వాళ్ళకు కూడా అది మ్యాథమెటిక్స్ పేపర్ 2, సోషల్ వాళ్ళకు 2 60 డేస్ ప్లాన్. 60 రోజుల ప్రణాళిక అనేది ఆల్రెడీ మనం అందుబాటులో తీసుకొచ్చాం. నవంబర్ 11 నుంచి జర్నీ చేస్తున్నాం, జనవరి 11 వరకు 60 రోజుల ప్రణాళికలో సిలబస్ మొత్తం పూర్తి కావడం, దాంట్లో విధంగా సపోర్టింగ్ కోసం
మ్యాథమెటిక్స్ వీడియోలు, సైకాలజీ వీడియోలు, తెలుగు మెథడాలజీ వీడియోలు, ఇంగ్లీష్ వీడియోలు కూడా సపోర్టింగ్ వీడియోలు ఇవ్వడం, ప్రతిరోజు షెడ్యూల్ ప్రకారం మీరు చదవడం, సాయంత్రం ఎగ్జామ్ రాయడం, ఎగ్జామ్ తర్వాత పేపర్ని అనాలసిస్ చేయడం, ఇలా 60 రోజుల్లో పూర్తి సిలబస్ పూర్తి చేసే విధంగా లక్ష్యం లేని బోధన, దిక్సూచి లేని నావ అంటాం మనం బోధనా లక్ష్యాలు మెథడాలజీలో. ప్రణాళిక లేని ప్రిపరేషన్ కూడా మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఏమి నేర్చుకుంటున్నామో తెలియదు. కాబట్టి మీకు ఏ అవకాశం ఉన్నా మీరు దయచేసి ప్రిపరేషన్ కొనసాగించండి, 3 కార్యక్రమాలు నిర్వర్తించండి, కడుపు నిండా భోజనం, కంటి నిండా నిద్ర, చదవడం, ఈ 3 తప్ప ఏ వ్యసనాలున్నా పక్కకు పెట్టండి. ఇక బీఈడీ అభ్యర్థులకు తప్పనిసరిగా మీకు ఈసారి పోస్టుల సంఖ్య పెరగాలి. లాస్ట్ డిఎస్సిలో బీఈడీ అభ్యర్థులకు బాగా అన్యాయం జరిగింది, వారి యొక్క ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈసారి బీఈడీ వాళ్లకు అనుకూలంగానే మంచి పోస్టులు ఉండే అవకాశం అయితే కనపడుతుంది. జనవరిలో గురుకులం మరియు మోడల్ స్కూల్ టీచింగ్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. గురుకులాల్లో కూడా చాలా వేకెన్సీ అయ్యాయి. జేఎల్ మరియు జనరల్ డిఎస్సిలో చాలా మంది అభ్యర్థులు వెళ్ళిపోవడం, ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ టీజీటీ గురుకుల మరియు మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కూడా మనకు జనవరిలో వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనా దయచేసి ఈ నవంబర్ నుంచి ఏప్రిల్ 6 నెలలు మీకోసం మీరు కేటాయించుకోండి. 60 ఏళ్ళు, 2 తరాల ఆనందం, 2 కుటుంబాల సంతోషం ఉండాలి అంటే ఈ 6 నెలలు కష్టపడవలసిందే. నేనైనా ఎవరైనా మార్గాన్ని చూపిస్తాం తప్ప మీ బదులు మీకు ప్రత్యామ్నాయంగా మేము వర్క్ చెయ్యము. మీరే పరిగెత్తాలి, మీరే నడవాలి. వేగంగా పరిగెత్తు, లేకుంటే నడువు, లేకుంటే పొరలాడుకుంటనైనా వెళ్ళు, కానీ ఎక్కడా విశ్రమించకు. గమ్యం చేరేంత వరకు శ్రమిస్తూనే ఉండు. మీ హార్డ్ వర్క్, మా స్మార్ట్ వర్క్ ఎల్లవేళలా తోడ్పడుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఏ సబ్జెక్ట్లో భయం ఉన్నా కూడా మీకు పూర్తి క్లారిఫికేషన్ ఇస్తాం. ఈ టీజీఆర్ స్టడీస్ మీకు ఒక మెంటర్గా ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మీరు చేయవలసిందల్లా మానసికంగా సిద్ధపడండి, నేను శ్రమిస్తాను, నేను కష్టపడతాను, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను, రాని అంశం ఏది ఉండదండి. బాగా చెప్తున్నా, రాంది అసాధ్యం అనేది భూమి మీద ఏది ఉండదు. అసాధ్యం అనుకున్న ప్రతి పనిని ఎవరో ఒకరు సాధిస్తూనే ఉంటారు, వారే మన ముందు విజేతగా నిలబడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు చదివేది ఏదో సివిల్ సర్వీస్ సిలబస్ ఏమీ కాదు, అప్ టు 8th క్లాస్ సిలబస్. 8th క్లాస్ అంటే 14 సంవత్సరాల పిల్లవానికి అర్థమయ్యే ఉన్న కరికులం మీకు అర్థం కాదా? చదవచ్చు, మీకొచ్చు, మీకంతా వచ్చు, కానీ ఒక వే, ఒక సక్రమంగా వెళ్ళడమే మీకు రాదు. ఎక్కడ తప్పులు చేశారు ప్రీవియస్ టెట్ డిఎస్సిలో ఒక్కసారి రెక్టిఫై చేసుకోండి, మార్చుకోండి, ఆలోచన విధానాన్ని మార్చండి, ఖచ్చితంగా పాజిటివ్గా ఉండండి. ఖచ్చితంగా చదివితే కష్టపడ్డ వాళ్లకు టెట్ కానీ డిఎస్సి కానీ రాకుండా ఉండదు. గత విజేతల్ని మనం చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆలోచిస్తే గమ్యాన్ని చేరుకోలే, ఆచరిస్తేనే వాళ్ళు గమ్యాన్ని చేరుకున్నారు. ఆలోచనతో ఏది రాదు, ఆచరణ మాత్రమే ప్రధానమైంది. విజయానికి 2 మార్గాలు, 1 శ్రమ, 2 శ్రమనే, ఇంకా వేరేది ఏది కూడా ఉండదు. కాబట్టి మీరు ప్రిపరేషన్ని కొనసాగించండి. ఈరోజు సాయంత్రం లైవ్ సెషన్లో పూర్తిగా టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెట్ ఎలిజిబిలిటీ ఏంటి, సిలబస్ ఎలా ఉంది, టెట్లో 130 మార్క్స్ రావాలంటే ఈ 60 రోజుల్లో మనం ఏం చేయాలనే అంశాలు కూడా ఎప్పటికప్పుడు మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. అందుకే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ప్రామాణికమైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను.